మాయా సరోవరం పద్దెనిమిదవ భాగం సర్పణకుడు ఒక పెద్ద చెట్టు కిందికి వచ్చి తన వాహనాన్ని ఆపి చుట్టూ ఓమారు కలయ చూశాడు అక్కడ ఆకాశాన్నంటే మహావృక్షాలు వాటికి దాపుల ఒత్తుగా పెరిగిన ముళ్ళ పొదలు తప్ప అతడి తమ్ముడి జాడలేమీ కనిపించలేదు ఈసారి సర్పణకుడు మరింత పెద్దగా సర్పస్వరా అంటూ కేక పెట్టాడు ఆ కేకకు లేదు సర్పణకుడు దిగాలు పడిపోయి అంతలోనే పట్టరాని కోపంతో వరలో నుంచి కత్తిలాగి దాన్ని పక్కనే ఉన్న చెట్టుబోతులు బలంగా గుచ్చి ఇదే నా ప్రతిజ్ఞ నా తమ్ముణ్ణి ప్రాణాలతో చూడలేకపోయానో వాణ్ణి చంపిన నరవానరాన్ని దాని యజమాని కంఠాలు నరికిగాని ఈ ప్రాంతాలు వదలను అంటూ అరిచాడు పొదల వెనక దాగి ఉండి ఈ మాటలు విన్న జయశీలుడు తృప్తిగా నవ్వి సిద్ధసాధకుడితో సాధక ఈ సర్పణకుడి ప్రతిజ్ఞ విన్నావు కదా వాడు అరణ్య వృక్షాల సాక్షిగా గొప్ప కఠోర ప్రతిజ్ఞ చేశాడు అన్నాడు జయశీల తమ్ముడు కనబడలేదన్న దిగులలో వాడికి మతిస్థిమితం తప్పిందని నా అనుమానం సరే వాణ్ణి ప్రాణాలతో పట్టుకునే సంగతేమిటి అని అడిగాడు సిద్ధసాధకుడు సర్పణకుడు తీవ్రావేశంలో ఉన్నట్టు తెలుస్తూనే ఉన్నది అలాంటి వాటి ఎదుటపడి లొంగిపొమ్మని ఆజ్ఞాపించడం వృధా వాడు తప్పక ప్రాణాలకు తెగించి పోరాడేందుకు సిద్ధపడతాడు వాణ్ణి ఏదైనా ఉపాయంతో పట్టుకోవాలి జయశీలుడు ఇలా ఆలోచిస్తూ సిద్ధసాధకుడితో సాధక నీ రూపం మాట తీరు కూడా మామూలు మనుషులకు భిన్నంగా ఉంటుంది కనుక నువ్వేవాణ్ణి పట్టగలవు ఈ సర్పణకుడు మనకు ప్రాణాలతో దొరకటం మీద మనం మాయా సరోవరాన్ని చేరటం చేరలేకపోవటం ఆధారపడుతుంది ఏమంటావు అన్నాడు అవును మనం తెలిసి లోగడ ఆ మకరకేతును వదిలాం ఇప్పుడు వాడి మిత్రుడైన ఈ సర్పణకుడు మనను మాయాసరోవరం దగ్గరకు తీసుకుపోయే వరకు వదలరాదు అన్నాడు సిద్ధసాధకుడు అదే చేయబోతున్నాం నువ్వు ఏదో విధంగా వాణ్ణి సమీపించి వాడి దగ్గర నుంచి ఆ కత్తి తీసుకోవాలి నిరాయుధుడిగా ఉన్న వాణ్ణి బంధించి వాడి ద్వారా ఆ సరోవరానికి పోయే దారి తెలుసుకునే పని నేను చూస్తాను అన్నాడు జైశీలుడు ఆ వెంటనే సిద్ధసాధకుడు పొదల వెనక నక్కుతూ దూరంగా ఉన్న చెట్ల చాటుకు బయలుదేరాడు జయశీలుడు మరుగుజ్జు సేనానితో సేనాని ఈ వింతరూపిడి శక్తి సామర్థ్యాలేమిటో మనకు తెలియవు అవసరం పడితే సాధకుడికి సహాయపడేందుకు నీవు నీ పొట్టేలు వాహనంతో ఏ చెట్టుచాటునైనా దాగి ఉండగలవా అని అడిగాడు అయ్యా అదెంత పని ఈ నీటి గుర్రం వాణ్ణి కావాలంటే నేనే చెట్టు కొమ్మల్లో నుంచి మీదికి దూకి కాళ్ళు చేతులు కట్టెయ్యగలను అంటూ మరుగుజ్జు తన వాహనం కట్టివేసి ఉన్న రేగుపతలకేసి బయలుదేరాడు తరువాత ఒకటి రెండు నిమిషాలు గడిచే లోపల సిద్ధసాధకుడు శూలాన్ని ఎత్తిపట్టుకుని చెట్ల చాటు నుంచి బయటికి వస్తూ ఎవర్రా నా పెంపుడు సాలవృక్షాన్ని కత్తితో పొడిచి గాయపరిచింది దాని మూలుగు విని నాకు నిద్రాభంగమయ్యింది అంటూ కేక పెట్టాడు ఆ కేక వింటూనే సర్పణకుడు చెప్పున కత్తిని చెట్టుబోధ నుంచి లాగి సాధకుడికేసి దాన్ని గురిచేసి నిబ్బరంగా నిలబడ్డాడు సాధకుడు అతన్ని సమీపిస్తూనే ఒరే నువ్వు చూడగా మాయా సరోవరేశ్వరుడి బంటులాగున్నావు అవునా అన్నాడు ఇంత భయంకరారణ్యంలో తనను చూస్తూనే తన యజమాని ఎవరైనది గ్రహించిన ఇతగాడెవరో కానీ గొప్ప మంత్రవేత్త అయి ఉంటాడనుకొని సర్పణకుడు ఆశ్చర్యంతో భయంతో వణికిపోసాగాడు సిద్ధ సాధకుడు తన ఎత్తు పారినందుకు లోపల సంతోషిస్తూ మాయా సరోవరేశ్వరుడి బంటుననే గౌర్వంతో అలా గుర్రం మీద టీవీగా కూర్చుంటావా ముందు గుర్రం దిగు అన్నాడు గద్దిస్తూ సర్పణకుడు చప్పున జలాశ్వంపై నుంచి కిందికి దూకాడు సాధకుడు అతని ముందుకు వచ్చి ఏది ఆ కత్తి ఇవ్వు అన్నాడు ఆ మాట వింటూనే సర్పణకుడు చప్పున నాలుగైదు అడుగులు వెనక్కు వేసి సాధకుడికేసి అనుమానపడుతున్నట్టు చూస్తూ నా కత్తితో నీకేం పని నన్ను నిరాయుధుర్ని చేయాలనుకోవటంలో ఏదో మోసం ఉన్నది అసలు నీకు మా యజమాని పేరు ఎలా తెలుసు నువ్వు చెట్టు మూలుగు వినగలిగేంత గొప్ప మంత్రవేత్తవా అన్నాడు సిద్ధ సాధకుడు పెద్దగా నవ్వి ఒరే సర్పనక నీవన్నీ మతిమాలైన ప్రశ్నలు నేను నీ మిత్రుడైన మకరకేతుణ్ణి కూడా ఎరుగుదును ఆ కత్తి నీ చేతిలో ఉండడం నీకే ప్రమాదం దాన్ని వెంటనే కింద పడవయ్యి అంటూ శూలం ఎత్తి సర్పణకుడికేసి రాసాగాడు సర్పణకుడు ఒక క్షణం నివ్వెరపోయి అంతలోనే తేరుకుని అన్నింటికీ తెగించిన వాడిలా పళ్ళు కురికి ఇప్పుడు నువ్వెవరైంది నాకు గుర్తుకొస్తున్నది నరవానరం యజమాని కృపాణజిత్తు అనేవాడు నిన్ను నీ మిత్రుడైన మరొకణ్ణి అరణ్యంలో చూశాడు నువ్వు కాపాలికుడివి అవునా అన్నాడు కత్తిపైకెత్తి పట్టుకుని సిద్ధసాధకుడికి అతన్ని శూలంతో పొడవాలన్నంత కోపం వచ్చింది కానీ జయశీలుడు ప్రాణాలతో పట్టుకోవాలన్నాడు కానీ సర్పణకుడు ఒక పట్టాను లొంగిపోయేలా లేడు సిద్ధసాధకుడికి ఆ సమయంలో చప్పున ఒక ఉపాయం తోచింది అతడి శూలాన్ని నేలలో గుచ్చి ఒరే నువ్వు నువ్వనుకున్నట్టు నేను మామూలు కాపాలికుణ్ణి కాదు సిద్ధసాధకుణ్ణి నా శూలాన్ని దూరంగా పారేస్తాను నీ కత్తిని దూరంగా పారవయ్యి అప్పుడు సంగతి సందర్భాలు తాపీగా మాట్లాడుకుందాం అన్నాడు ఆహా కాపాలిక నీ ఎత్తుగడ నాకు తెలిసింది నన్ను నిరాయుధుణ్ణి చేసి పట్టుకుని ఏ క్షుద్రదేవతకో బలి ఇవ్వాలనుకుంటున్నావు అవునా చూడు ఇప్పుడే పరలోకానికి ప్రయాణం కట్టిస్తాను అంటూ సర్పణకుడు చాచి సిద్ధసాధకుడి మీదికి లంఘించిపోయాడు సిద్ధసాధకుడు తనకు రానున్న ప్రమాదాన్ని గుర్తించి నేలకు గుచ్చిన శూలాన్ని చేతికి తీసుకోబోతున్నంతలో సర్పణకుడు అతన్ని సమీపించి కత్తితో గుండెల్లో పడవబోయాడు కానీ అదే క్షణంలో మరుగుజ్జు సేనాని వెనక నుంచి వచ్చి తన పొట్టేలతో సర్పణకుణ్ణి ఢీ కొట్టించాడు సర్పణకుడు ఒక చావు కేక పెట్టి బోర్లా ముందుకు పడిపోయాడు అతడి చేతిలోని కత్తి జారి దూరంగా పడింది సిద్ధసాధకుడు చప్పున పోయి మీద పాదం మోపి పెద్దగా ఒకసారి నవ్వి మరుగుజ్జు సేనాని నీ సమయస్ఫూర్తి మెచ్చదగింది నిన్ను మహాకాలుడు సర్వదా రక్షిస్తుంటాడు జై మహాకాళ అన్నాడు అంతలో అక్కడికి జయశీలుడు వచ్చాడు అతడు బోర్లాపడి ఉన్న సర్పణకుణ్ణి భుజాలు పట్టి లేపి నిలబెట్టి ఒరే సర్పనక నీ పేరే ఒక వింత నీ ప్రవర్తన మరింత వింతగా ఉన్నది సర్పానికి కూరలుండడం ఎరుగుదం కానీ గోళ్లుండడం ఎరగం సిద్ధసాధకుడంతటి వాణి నీ ముండికథతో పొడిచి చంపాలనుకున్నావా అన్నాడు జై మాయా సరోవరేశ్వర నీవే రక్ష అంటూ సర్పణకుడు పెద్దగా ములిగి మీరెవరో గాని నన్ను మోసంతో అధర్మ పద్ధతిలో నిరాయుధుణ్ణి చేశారు ఆ కత్తి నా చేతిలో ఉన్నట్టయితే ఈ పాటికి మీ అందరినీ ముక్కలు ముక్కలుగా నరికి ఉందును అన్నాడు కోపంతో వణికిపోదు జయశీలుడు మహరు మాట్లాడకుండా సాధకుడి దగ్గరికి పోయి సాధక ఏది ఈ సర్పణకుడి కత్తి ఇటివ్వు అన్నాడు సిద్ధసాధకుడు తన కాల కింద ఉన్న కత్తిని తీసి జయశీలుడికిచ్చాడు జైశీలుడు దాన్ని తీసుకుపోయి సర్పణకుడికి ఇస్తూ ఒరే సర్పనక నీ యజమాని అయిన మాయో సరోవరేశ్వరుడు దొంగచాటుగా హిరణ్యపురం రాజుగారి కుమారుణ్ణి కుమార్తెను ఎత్తుకుపోయాడు వాడి బంటువైన నీవు ఏవో బింకాలు పలుకుతున్నావు ఏది నాతో కత్తి యుద్ధానికి రా నిన్ను మాత్రం ఏ పరిస్థితుల్లోనూ చంపను నీతో నాకు ఒక ముఖ్యమైన పని ఉన్నది అన్నాడు హా పన ఆ పనేమిటో నాకు తెలుసు కాచుకో దెబ్బ అంటూ సర్పణకుడు కత్తిని జయశీలుడి కంఠానికి చేసి విసిరాడు జైశీలుడు తన కత్తితో సర్పణకుడి కత్తి పక్కకు నెట్టి ఇడమకాలితో అతడి మోకాల మీద గట్టిగా తన్నాడు ఆ దెబ్బకు సర్పణకుడు పక్కకు పడి లేస్తూ అన్యాయం ఇదేం కత్తి యుద్ధం అని బిగ్గరగా అరుస్తూ తిరిగి జైశీలుడి ముందుకి వచ్చాడు ఏ పరిస్థితుల్లోనూ నిన్ను చంపనని ముందే చెప్పాను కదా నీ మిత్రుడు మకరకేతు చేయవలసిన పని నీతో చేయించబోతున్నాను అంటూ జయశీలుడు సర్పణకుడు తన గుండెల్లో గుచ్చుబోయిన కత్తిని తన కత్తితో కింది కొట్టి ఈసారి కుడికాలితో అతడి పొట్టలో గట్టిగా పొడిచాడు ఆ పోటుకు సర్పణకుడు పెద్దగా అరుస్తూ విరుచుకు పడిపోయాడు అతడి చేతిలోని కత్తి దూరంగా పోయి పడిపడింది చీచీ ఇది కత్తి యుద్ధమా మల్ల యుద్ధం కన్నా కూడా అధమంగా ఉంది అంటూ సర్పణకుడు లేచి నిలబడ్డాడు అయితే మల్ల యుద్ధంలోనే నన్ను జయించు అంటూ జయశీలుడు అతడిపై కలబడి నడుము పుచ్చుకొని పాయికెత్తి కొంచెం దూరంలో నిలబడి అంతా చూస్తూ వినోదిస్తున్న సిద్ధసాధకుడితో సాధక ఈ మహావీరుడు నేలబడి చావకుండా పట్టుకొని తర్వాత కావాలంటే శూలంతో పొడిచి చంపు అని విసిరివేశాడు సిద్ధసాధకుడు సర్పణకుణ్ణి గాలిలోనే పట్టుకోబోయే ప్రయత్నంలో అతడి చేతులకు వాడి మెడ ఒక కాలు దొరికినాయి సాధకుడు పరమానందపడిపోతూ సర్పణకుణ్ణి గాలిలో గిరగిరా తిప్పి ఆహా వీడు మహాకాలుడికి ప్రశస్తమైన అవుతాడు సందేహం లేదు అంటూ నేల మీద పడవేశాడు సర్పణకుడు వెళ్ళకిలా పడి లేచి కూర్చొని భయంతో గడగడా వణికిపోతూ అయ్యలారా నన్ను చంపకండి నేను నా తమ్ముడు సర్పస్వరుడు అనేవాడు కలిసి మకరకేతు అనేవాణ్ణి వెతుకుతూ ఈ ప్రాంతాలకు వచ్చాం నా తమ్ముణ్ణి భయంకరమైన నరవానరం ఎత్తుకుపోయింది వాడింకా బతికే ఉంటే వాణ్ణి ఈ అరణ్యంలో వెతికి పట్టుకుని నా దారి నన్ను నేను పోతాను అన్నాడు సర్పణక అల్లారా దారికి అని జయశీలుడు సిద్ధసాధకుడితో సాధక వీణ్ణి బలిపెట్టడానికి ఇంకా సమయం ఉన్నది ప్రస్తుతానికి ఆగు అని సర్పణకుడితో ఒరే నీ తమ్ముణ్ణి ఎత్తుకుపోయిన నరవానరం యజమాని కృపాణజిత్తు ఇంకా బతికే ఉన్నాడు వాడు నాకు శత్రువు నీ తమ్ముణ్ణి వెతికే ప్రయత్నంలో నేను సాయపడతాను కానీ నువ్వనే మాయా సరోవరేశ్వరుడుండే చోటుకు మమ్మల్ని తీసుకుపోతానని మాత్రం ముందుగా వాగ్దానం చెయ్యి అన్నాడు మాయా సరోవరేశ్వరుడుండే చోటుకు ఆయన అనుమతి లేకుండా మానవ మాత్రుడెవడు ప్రాణాలతో చేరలేడు అన్నాడు సర్పణకుడు అలా అయితే ఆ సరోవరం ఉన్న చోటేదో మాకు చెప్పు అక్కడికి చేరే ప్రయత్నమేదో మేమే చేస్తాం ఆ ప్రయత్నంలో మా ప్రాణాలు పోయినా నీవు బాధ్యుడివి కాదు ఏమంటావు అన్నాడు జయశీలుడు ఈసారి సర్పణకుడు విలవిలపోతూ గుడ్లు తేలివేసి ఆ సరోవరం ఉన్న చోటు చెబితే నా తల బద్దలవుతుంది అలా అని శాపం అన్నాడు ఆ శాపమేదో నేనే అమలు చేస్తాను అంటూ జయశీలుడు కత్తిని సర్పణకుడి తలకు గురి చేసేంతలో దూరంగా కేకలు వినిపించినాయి అందరూ తలలు తిప్పి అటుకేసి చూశారు కృపాణజిత్తు ఒక జలాశ్వాన్ని ఎక్కి కత్తి తిప్పుతూ ఎక్కడ వాడి నేస్తం ఎక్కడ వాళ్లను నా కత్తికి బలి పెడతాను అంటూ జైశీలుడు వాళ్ళున్న వైపుకు వేగంగా రాసాగాడు